ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఒక రకంగా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి కొత్త చిత్రం ఏమీ రాలేదు. ఈ ఏడాది కొత్త చిత్రం వచ్చేలా కూడా కనబడటం లేదు. తాజాగా కొరటాల శివతో ఎన్టీఆర్ అంగీకరించిన సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. 2024 ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. కాగా ఈ సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది అని తెలుస్తోంది. ఎన్టీఆర్ కు ఇది 30వ సినిమా. యువ సుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్డేట్స్ పంచుకుంటామని యువ సుధ ఆర్ట్స్ వెల్లడించింది. మొత్తానికి 2023లో ఎన్టీఆర్ సినిమా విడుదల ఉండదు అన్నది తాజా అప్డేట్. దీంతో ఆయన అభిమానులు నిరాశలో ఉన్నారు. ఇలా అయితే ఎలా అంటున్నారు? 2024 ఏప్రిల్లో ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా విడుదలని ప్రకటించారు. నిజానికి ఇప్పటికిప్పుడు ఈ డేట్ ఎందుకు అనౌన్స్ చేసినట్లు మేకర్స్ కే తెలియాలి. న్యూ ఇయర్ కో అప్డేట్ ఇవ్వటం వరకు ఓకే. త్వరలో షూటింగ్ ప్రారంభమనో లేదా ఫలానా డేట్ నుంచి షూటింగ్ ప్రారంభమనో ఇస్తే సరిపోయేది. ఫ్యాన్స్ కూడా అంతకు మించి ఆశ పెట్టుకోలేదు. కానీ షూటింగ్ డేట్ చెప్పకుండా విడుదల డేట్ ఇవ్వటం ఏమిటో అర్థం కావటం లేదు. దీనివల్ల ఫ్యాన్స్ కు క్లారిటీ వచ్చేసింది. 2023లో ఎన్టీఆర్ సినిమా ఉండదని తెలిసిపోయింది. ఇప్పటికే బన్నీ సుకుమార్, పుష్ప సినిమా 2023లో ఉండదని వినిపిస్తోంది. మరోపక్క రామ్ చరణ్, శంకర్ సినిమా 2023 సమ్మర్ కు రావాల్సి ఉంది. ఏమాత్రం ఆలస్యమైనా అంత భారీ సినిమాకు డేట్ దొరకడం కష్టమవుతుంది. దసరా లాంటి సీజన్ ఆ సినిమాకు సరిపోదు. అందువల్ల ఆలస్యం కాకుండా ఉండాలి. లేదు అంటే ఎన్టీఆర్, బన్నీ, చరణ్ సినిమాలు 2023లో ఉండవు. మహేష్, ప్రభాస్, పవన్ల సినిమాలు 2023లో ఉంటాయి. మహేష్ నుంచి ఒక్క సినిమానే వస్తుంది. ప్రభాస్ నుంచి ఒకటికి మించి ఆశించడం కష్టం కావచ్చు. పవన్ నుంచి మాత్రం 2 సినిమాలు ఉండే అవకాశం ఉంది. మొత్తానికి 2023 అంతా మిడ్ రేంజ్ సినిమాలదే హవా కావచ్చు. తమ అభిమాన హీరో కొత్త సినిమా చూడటానికి ఇలా అయితే ఎలా అని ఆయన అభిమానులు చిర్రెత్తిపోతున్నారు. ఎన్టీఆర్ కు 2 రాష్ట్రాలలో ఉన్న లక్షల మంది అభిమానులు ఇది తట్టుకోలేకపోతున్నారు. వాళ్ల ఆవేశం ఇలా ఉంది కొన్ని చోట్ల. ఎన్టీఆర్ ఏం చేయబోతున్నారో చూడాలి మరి.